ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఇగో ఈ మహబూబ్ నగర్ కు వచ్చే చెప్పిండు. వచ్చిందా? ఈ ఎల్లంపల్లిలో ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి చెప్పురి. కేసీఆర్ ఇంట్లో ఖాళీగా ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వడలేడు. కేసీఆర్ ఇంటి వాళ్లకు నెలకు 20 లక్షల రూపాయలు మీరు కట్టే పన్నుల ద్వారా జీతం ఒక్కటి తారీఖే పడుతుంది. ఒకటి తారీఖే జీతం వస్తా ఉంది కేసీఆర్ ఇంటి వాళ్ళకి 20 లక్షలు. ఎవరి సొమ్ము ఇది? ఈ ఎల్లంపల్లిల సొమ్ము. మీ సొమ్ము కేసీఆర్ తింటుండా, కేసీఆర్ మీకు పెడుతుండా, మీరే అర్థం చేసుకోరిగా. ఆఖరికి ఇవాళ శ్మశాన వాటికలు ఏమంటుండు, శ్మశాన వాటికలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కేసీఆర్ ఆయన బొమ్మేసుకుండు. ఆ రంగేసి ఆ శ్మశాన వాటికలు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయి, చూడంగానే చచ్చిపోదాం అనిపిస్తుంది అంత అద్భుతంగా. ఈ నిధులేమో కేంద్ర ప్రభుత్వాన్ని ఏమంటారయ్యా, మంది పెళ్లిల కాడ మంగళారతి పట్టినట్టు నరేంద్ర మోడీ నిధులు పంపిస్తే ఆవిడికి మంగళారతి పట్టి ఇది నాది అని చెప్తా ఉన్నాడు. ఇది కేసీఆర్ కథ. చెప్పుదు జరాగే లోకల్ ఎమ్మెల్యే నమ్ముతావే నువ్వు కూడా? కేసీఆర్ని నమ్ముడు బంద్ చేయాలి. ఇక ఏమంటాడు, నేను మీ గురించి మాట్లాడుతుంటా కదా మీ గురించి కొట్లాడుతుంటాం కదా, బండి సంజయ్ అన్నా కూడా కొట్లాడుతా ఉంటే నా మీద 38 కేసులు పెట్టిండు ఆయన కేసీఆర్. 38 కేసులు పెట్టిండు నా మీద, బండి సంజయ్ అన్న మీద. ఇక మీరు చూసిరు మొన్న ఏం చేస్తాడా కేసీఆర్? 38 పెడితే 380 పెట్టుకో, తీన్ మారు మళ్ళన్న మారడు రా భయ్. 380 పెట్టుకున్నా మారడు. బండి సంజయ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలో కేసులు పెడితే లొంగిపోతారు అనుకుంటే నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.